సూత మహాముని సౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు, ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు, దానిని చెప్తాను వినండి. ఒకరోజు కైలాస పర్వతున శివుడు తన సింహాసనము మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయన్ను సమీపించింది. దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలు పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవీయండి అని అడగగా పరమేశ్వరుడు ఇలా చెప్పాడు, ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజును చేయవలను. పార్వతీదేవి, ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి, ఏ దేవతను పూజించాలి, ఏ విధంగా చేయాలి, దీనిని ఎవరైనా ఇంతవరకు ముందు చేశారా అని వివరములన్నీ చెప్పండి అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను వీణు. పూర్వము మగధ దేశమునకు కుండినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కూడా ఉంది. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుని పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడేది. గయ్యాలుగా కాకుండా ఇంత అనుకోగానున్న ఆ మహా ప్రతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడికను చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమలకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను అని ప్రత్యక్షమై అమ్మ వారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ చేసి నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిగజ ద్వందే విష్ణు వక్షస్థలాయే అని అనేక విధములుగా స్తోత్రం చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షము కలిగితే ఈ జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలోనే చేసిన పూజాఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషము చెందింది. ఆ వెంటనే మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనపడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తని అత్తమామలు నేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నము చాలా ఉన్నతమైనది, దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు. చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలను కూడా చెప్పింది. వాళ్ళు చారుమతితో ఎంతో ఉత్కంఠంతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు ఎంతో ఎదురు చూసినా పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజును ఎంతో ఉత్సాహంగా చారుమతిదేవి మొదలగు స్త్రీలందరూ పూజను ప్రారంభించారు. పాత్రకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రవేశంలో గోమయముతో అలికారు. ఒక మంటపం ఏర్పాటు చేశారు. దానిమీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మరి చిగుళ్ళు మామిడాకులను అలంకారంతో కలశం ఏర్పాటు చేశారు. అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణి ప్రియే దేవి సుప్రిత. ఈ శ్లోకంతో ధ్యాన వాహినాది షోడోపచార పూజ చేశారు. 9 సూత్రము గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు.
వరలక్ష్మీదేవి కి అనేక రుచికరమైన పిండి వంటలు చేసి నైవేద్యంగా పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినపడింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణాలు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షము కలిగాయి. ఎంతో మురిసిపోయాయి. రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేముంది. మూడో ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీలు ఇళ్ళన్నీ స్వర్ణమయాలయ్యాయి. వాళ్ళకి రథ గజ తురగ వాహనాలు ప్రసాదించబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలు తీసుకుని పోవడానికి వారి వారి ఇళ్ల నుండి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధము, పుష్పము, అక్షింతలతో పూజించిన 12 కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాన్నిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాల్లో వారి ఇండ్లకు బయలుదేరారు. వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యము గురించి ముచ్చటించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షమవటం అంటే మాటలా? చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధంగా తను మటుకే దాచుకొని తను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంత పుణ్యాత్మురాలు. అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండటం తామెంత భాగ్యవంతులమని ఎంతో మురిసిపోయారు. అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజను చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి సుఖసంతోషాలతో ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు. నూతన మహాముని, సౌనకుడు మొదలగు వారితో మునులారా విన్నారుగా, చారుమతి ఎదుటి వారి మంచిని కూడా ఎలా కోరుకుందో, ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అన్నారు. సో ఇదండి వరలక్ష్మి యొక్క వ్రత కథ. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం జ్వాలా వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.